ముస్తాబాద్ మండలం ఆవునూరు గూడెం గ్రామాలలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జెండా పండుగ కార్యక్రమాలు నిర్వహించారు. కాంగ్రెస్ నాయకులు కేకే మహేందర్ రెడ్డి ఆధ్వర్యంలో జెండా పండుగ కార్యక్రమం అనంతరం సభ్యత్వ నమోదు కార్యక్రమం ఏర్పాటు చేసి సభ్యత్వాలు స్వీకరించారు. ముస్తాబాద్ మండలం ఆవునూరు గ్రామంలో కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ ఆధ్వర్యంలో జెండా పండుగ నిర్వహించుకోవడం చాలా సంతోషం. నిజంగా కూడా ఆవునూరు అనేది కాంగ్రెస్కు ఆయువు పట్ట ఒకప్పుడు. ఇవాళ మారిన క్రమంలో మారిన పరిస్థితుల్లో కొన్ని మార్పులు జరిగి ఉండొచ్చు, కానీ ఏదో ఎందుకంటే జనం తప్పకుండా మంచి కావాలి, ఎవరైనా వస్తే కొత్తలు వస్తే మంచి చేస్తారని ఆశించి ఆ మంచిని కోరుకుంటూ కొంత మార్పు చేసుకున్న సందర్భాలు ఉండొచ్చు. కానీ ఇవాళ ఆ ఆశలన్నీ కూడా అడాయాశలైనవి. తెలంగాణ రాష్ట్రం వస్తే తెలంగాణ ప్రజల బతుకులు బాగుపడతాయి, రైతుల బతుకులు బాగుపడతాయి, నిరుద్యోగ బతుకులు బాగుపడతాయి, దళితుల బతుకులు బాగుపడతాయి, ఇవాళ కార్మికుల బతుకులు బాగుపడతాయి, ఉద్యోగుల బతుకులు బాగుపడతాయి అని చెప్పి అనేకమైన గంపెడ ఆశలతోని తల్లులు తమ కొడుకులకు నౌకర్లు వస్తాయన్న ఆశ కొద్దీ ఇవాళ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కొరకు సబ్బండ వర్ణాలు కూడా ఉద్యమం చేసినప్పుడు ఆ ఉద్యమం ఫలితంగానే సోనియా గాంధీ గారు ఇక్కడ తెలంగాణ తల్లుల యొక్క కడుపు కోత ఆపాలే, ఇలా 1200 మంది 1300 మంది యువత విద్యార్థులు యువకులు ఆత్మహత్యలు చేసుకున్నారు. ఆ తల్లులకు వాళ్ళ కొడుకింత ముఖ్యమో, నాకు నా కొడుకింత ముఖ్యమో, ఆ తల్లులకు ఆ కొడుకు కూడా ముఖ్యమే అని చెప్పి రాహుల్ గాంధీ గారి యొక్క రాజకీయ భవిష్యత్తును కూడా పక్కన పెట్టి ఆ రోజు తెలంగాణ రాష్ట్రాన్ని ఇస్తే ఇలా నమ్మి నాన్న వస్తే పుచ్చిబూరలు అయినట్టు, ఇలా ఈనగాసి నక్కలపాలు చేసినట్టు ఇలా తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఇవాళ దళారుల చేతుల్లోకి వెళ్ళిపోయింది, ఇలా అవినీతి పనుల చేతుల్లోకి వెళ్ళిపోయింది. కేవలం మభ్య మాటలు చెప్తూ, మభ్యపెట్టే మాటలు చెప్తూ, ఇలా గజకర్ణ గోకర్ణ మాటలు చెప్తూ ప్రజలందరినీ కూడా వంచించిండు. ఇలా ఆ రోజు అనేకమైన హామీలు ఇచ్చిండు. ఇంటికో ఉద్యోగం అన్నాడు, దళితుని ముఖ్యమంత్రి చేస్తా అన్నాడు, దళితులకు 3 ఎకరాల భూమి అన్నాడు, ఇవాళ నిరుద్యోగ భృతి అన్నాడు, ఇవాళ చెప్పుకుంటే పోతే శాంత అంటున్నది. ఇవాళ ముఖ్యమైన రైతు ఆధారిత ఊరు. ఇలా ఇలా మీ అందరు కూడా తెలుసు కష్టాలు కడగండి. ఇవాళ పక్కన ఇలా అమ్మిన పంటను కొనడానికి అమ్మడానికి మీరు ఎంత కష్టపడుతుందో తెలుసు. ఇవాళ రైతులకు ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు రుణమాఫీ అంటే ఒక సంతకంతో 1,00,000 రూపాయలు రుణమాఫీ చేసిండు. ఉచిత విద్యుత్ అంటే ఒక సంతకంతో ఉచిత విద్యుత్ ఇచ్చిండు. ఈసారి ఇలా చెప్తాండి, ఇక నేనే 24 గంటల కరెంట్ ఇస్తా, నేనే మోగోడిని. అది మరి నిజంగానే మోగోని అయితే 1,00,000 రూపాయలు రుణమాఫీ ఎందుకు చేయలేను? ఇలా రైతులకు రైతు బంధు పేరు మీద చెప్పి ఇలా సక్కర సబ్సిడీలని బంద్ చేసినావు కదా. పనిముట్ల మీద వచ్చే సబ్సిడీ బంద్ అయింది, ట్రాక్టర్లకు వచ్చే సబ్సిడీ బంద్ అయింది, డ్రిప్ ఇరిగేషన్ సబ్సిడీ బంద్ అయింది. ఇలా అయ్యా కూడా ఇప్పుడున్న నాయకులందరూ కూడా కబ్జాలు చేస్తున్నారు. మా ఆయన చెప్పి వాళ్ళ పేదల కాడ అన్న పేదల నోట్లోని బుక్కలాక్కుంటారు. వాళ్ళు ఎందుకు చేస్తున్నారు? ఈ ప్రభుత్వం దీనిపైన డబుల్ బెడ్రూమ్లు ఎందుకు ఇవ్వలేదని చెప్పి వాళ్ళకి ఆవేదన ఇవ్వాలి, అర్థమైంది వాళ్ళ. కాబట్టి ఆ రోజు బడుగు బలహీన వర్గాలకు, మైనార్టీ వర్గాలకు, సబ్బండ వర్ణాలు కూడా మంచిగా ఉండాలని చెప్పే ఉద్దేశం కొద్దీ కాంగ్రెస్ పార్టీ అనేకమైన పథకాలు పెట్టింది. ఇలా దశాబ్ది పేరిట ఉత్సవాల పేరిట 10 ఏళ్ళు కాలేదు, తెలంగాణ స్వతంత్రం వచ్చి 10 ఏళ్ళు కాలేదు, కానీ 9 ఏళ్ళకే ఇలా ప్రభుత్వం ఖర్చుతో పార్టీ పండుగ చేసుకోవాలని చెప్పి ఇలా ఊరూర పండుగలు చేస్తాను కేసీఆర్. ఇలా పండుగ ఎప్పుడు ఉండాలి? నీకు కాదు పండుగ కావాల్సింది, ప్రజలకు పండుగ ఉండాలి. నువ్వు చేస్తూ పండుగ, ప్రజలు పండుగ, వాళ్ళకి వాళ్ళు పండుగ చేసుకోవాలి. వాళ్ళు ఎప్పుడైతే సుఖ సంతోషాలతో ఉంటారో అప్పుడు పండుగ చేసుకుంటారు. కేసీఆర్ ఏంటంటే రాజరిక పాలనలో ఎప్పుడు పండుగలు చేస్తారు, పండుగలు చేసి ఆటలు కోస్తారు. మైసమ్మ పండుగ, పోషమ్మ పండుగ, ఎల్లమ్మ పండుగ అని చెప్పి ఈ ఆటలు కోసిందంత మందు పోసిందని ఆయన మటన్ ముక్కలు పెట్టి మా రాజు చల్లగా ఉండాలి, మా దేవుడు చల్లగా ఉండాలి అని చెప్పి మొక్కించుకునేవైన మీ యొక్క నియంతృత్వం రాజరికం పోకట. ఇది ప్రజాస్వామ్యంలో ఇవన్నీ కూడా మంచిది కాదు. అలా ఎందుకంటే ప్రజలకింత మందు పోసి ఇంత మన అన్నం పెట్టి ఓడించుకునే ప్రయత్నమే తప్ప వాళ్ళను మార్చే ప్రయత్నం, వాళ్ళను ఏమార్చే ప్రయత్నం చేస్తున్నారు కేసీఆర్ గారు. దయచేసి ఒక దశాబ్ది ఉత్సవాల పేరు మీద కేసీఆర్ గారి ఒక శతాబ్ది కాలపు దోపిడీ చేసిండు. ఇవాళ ఎక్కడ చూసినా అవినీతి రాజ్యం వెళ్తుంది. ఇక్కడ కాళేశ్వరం నుంచి మొదలుకుంటే పక్కనున్న చెక్ డ్యామ్ కానుంచి అవును జవాగులో కట్టిన చెక్ డ్యామ్ కూడా ఎన్నిసార్లు కూలిపోయిందో మీ అందరూ కూడా తెలిసి వాళ్ళ. కాబట్టి ఇక్కడ అవినీతిపరమైన పరిపాలన, బడుగు బలహీన వర్గాలకు అండగా ఉండే ప్రభుత్వాన్ని, బడుగు బలహీన వర్గాలకు అండగా ఉండే పార్టీ ఇలా కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చింది. ఇలా ఒక తల్లి బిడ్డను కంటే ఆ బిడ్డను కాపాడుకునే ప్రయత్నం ఇలా తల్లి చేసుకుంటారు, తల్లిదండ్రులు చేసుకుంటారు. కానీ ఈ ప్రయత్నాన్ని ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ చేసిన బాధ్యత ఉంది. తెలంగాణ రాష్ట్రం కొరకు మీరు పోట్లాడిన మీ అందరి బాధ్యత కూడా ఉంది. కాబట్టి దయచేసి రాబోయే కాలంలో మీరు అవకాశం తెచ్చిందంటే ఇచ్చిన సోనియా గాంధీ దగ్గర కూడా రుణం తీసుకోవాల్సిన అవసరం ఆసన్నమైంది. కాబట్టి దయచేసి మీరందరూ కూడా వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అండగా నిలబడండి. కాంగ్రెస్ పార్టీ తెలంగాణలోని బడుగు బలహీన వర్గాల వారికి, రైతులకు అండగా, దళితులకు అండగా, నిరుద్యోగులకు అండగా, ఉద్యోగులకు అండగా, సబ్బండ వర్ణాలకు అండగా ఉండే పార్టీ కాంగ్రెస్ పార్టీ అని చెప్పి తెలియజేస్తూ